ఇండియన్ క్రికెట్ లో ఈ తరం చూసిన గొప్ప డొమెస్టిక్ క్రికెటర్స్ లో అభిమన్యు ఈశ్వరన్ ఒకడు ఆడిన వారిలో చతేశ్వర పుజారాది ఏ రేంజో అదే స్థాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అభిమన్యుది కూడా దేశవాళి క్రికెట్ లో అతడు చూడని విజయం లేదు టన్నుల కొద్ది పరుగులు భారీ శతకాలు అనేక రికార్డులు అతడి ఖాతాలో ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొంభై ఐదు మ్యాచ్ లో ఏడు వేల ఇరవై మూడు పరుగులు చేశాడు అందులో ఇరవై నాలుగు సెంచరీలు ఇరవై తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అభిమన్యు ఈశ్వరన్ క్రీజు లో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్ ఆడకుండా వెళ్లడు క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ ను ఆదుకోవడంలో అలాగే క్లాస్ ఇన్నింగ్స్ లతో ఎట్టును విజయాల బాటలో నడపడంలో అతడు ఎక్స్పర్ట్ ఇండియా సీతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ లోను అభిమన్ సెంచరీతో మెరిశాడు రెండు వందల అరవై రెండు బంతుల్లో నూట నలభై మూడు పరుగులు చేశాడు ఇందులో పన్నెండు బౌండరీలు ఒక సిక్స్ ఉంది బ్యాటల్ అంతా ఫెయిల్ అయిన అతడు మాత్రం స్తంభంలో ఒక ఎండులో నిలబడి పాతుకుపోయాడు సాలిడ్ డిఫెన్స్ తో స్టైక్ రొటేషన్ కు ప్రాధాన్యత ఇస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు దీంతో అభిమన్యశ్వరన్ గురించి అంతా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అతడి రికార్డులు తెలిసాక టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు టెస్టుల్లో ఇలా ఓపికతో ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడి యాంకర్ ఇన్నింగ్స్ లో ఆడే బ్యాటర్ ను ఎందుకు మిస్ చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ముగిసిపోయిందేం లేదు ఈ డొమెస్టిక్ హీరోను భారత జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు టీమిండియాలో ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు కానీ అందుకు ఛాన్స్ రావటమే లేదు అయితే బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టు కోసం స్క్వాడ్ ను ప్రకటించారు అందులో అభిమన్యు ఈశ్వరన్ లేదు ఎందుకంటే భారత టెస్టు జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తున్నాడు అదే సమయంలో శుభమన్ గిల్ ఇప్పుడు నెంబర్ త్రీ లో ఆడుతున్నాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో స్వాడ్ కి ఎంపిక చేయడం కష్టమే అయితే బ్యాకప్ ఓపెనర్ గా అతన్ని ఎంపిక చేసుకుంటే మంచిది భవిష్యత్తులో రోహిత్ స్థానంలో ఈశ్వరన్ ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది